హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి కనీసం కొంతమంది అయినా అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేసి పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు సో చాలా హ్యాపీ అండ్ నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ మెజారిటీ ఎక్కువ మంది నాలాగే ఇంట్రోవర్ట్ అనుకుంటా ఎక్కువ మన వీడియోస్ కింద కామెంట్ చేయరు అంటే ఏదైనా వీడియో పోస్ట్ చేసిన తర్వాత వెంటనే ఇన్స్టాగ్రామ్ లో వచ్చి పర్సనల్ గా మెసేజ్ చేస్తారు అక్క ఈ రోజు వీడియో చాలా బాగుంది నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది లేకపోతే కొంచెం రిలేట్ చేసుకోగలిగాను అనేసి పర్సనల్ గా చెప్తూ ఉంటారు సో కొంచెం మనం యూట్యూబ్ లోకి వెళ్లి మీరు కామెంట్ చేశారంటే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తదన్నమాట నా వీడియోస్ ఎక్కువ మందికి సజెషన్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది నాకు తెలియదు మేబీ వాయిస్ క్లారిటీ బాగాలేదేమో ఈ రోజు అందుకే ఇన్ని రోజులు నేను చాలా ఎక్కువగా ఆలోచించి మైక్ పెట్టుకొని మాట్లాడేదాన్ని అండ్ కెమెరా క్వాలిటీ కూడా కొంచెం బాగుందా లేదా ఎడిటింగ్ కూడా టైం తీసుకొని చేసేదాన్నమాట బట్ ఈరోజు ఎందుకో నాకు జస్ట్ అలా మాట్లాడేద్దాం అంటే నేను రింగ్ లైట్ కూడా పెట్టుకోలేదు మైక్ పెట్టుకోలేదు అలా ఏది సెట్ చేయకుండా ఒక వీడియో చేద్దాం ఇదేనా అట్లీస్ట్ పోతుందేమో చూద్దామని అనిపించింది నాకు అండ్ ఈ మధ్య వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ వచ్చేసి స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా సో పిల్లలకి బుక్స్ బైండ్ చేయడము టిఫిన్ బాక్స్ ఆర్డర్ చేయడం నేను కొంచెం పర్టికులర్గా ఉంటానమాట వాటి గురించి అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేవి తీసుకోవాలి అన్నీ కొంచెం రివ్యూస్ అంతా బాగా చదివి అలా తీసుకుంటూ ఉంటాం అండ్ అలాగే ఎక్కువ ప్లాన్ చేసి ముందే మొత్తం చేసి పెట్టానమాట లాస్ట్ మూమెంట్లో ఇంకొక 3 డేస్లో స్కూల్ రీఓపెన్ అవుతుంది అనగా ఫాస్ట్గా అన్నీ చేసేద్దాం అనుకుంటా సో అది నా బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్ అలాగే జరుగుతుంది సో రేపు థర్స్డే స్కూల్ రీఓపెన్ అవుతుంది ఈరోజు వెనస్డే సో దానికి ముందు ఒక వీడియో చేద్దాం అనిపించింది ఎందుకు పిల్లల కోసం కొన్న లంచ్ బాక్స్ అయి ఉండొచ్చు అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు అండ్ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా మన వీడియో చూసినట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే ఎందుకు ప్రతి క్రియేటర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎందుకు అడుగుతారు అంటే యూట్యూబ్ అల్గోరిథం అలా సెట్ అయి ఉంటుంది అనమాట అంటే ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియో బెస్ట్ వీడియో ఏమో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పేసి సజెషన్ చేస్తూ ఉంటుంది సో అందుకే అడుగుతూ ఉంటారు అంతేకాని దానివల్ల క్రియేటర్స్కి మనీ అయితే రాదనమాట సో ఇండైరెక్ట్గా ఎక్కువ మందికి వెళ్తే ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ యాడ్స్ ప్లే అయినప్పుడు ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది బట్ అయినా అందరూ అనుకునేలా అయితే యూట్యూబ్లో డబ్బులు రావు చూసే వాళ్ళు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా అసలు క్రియేటర్స్ ఎలా డబ్బులు సంపాదిస్తారు ఎంత వస్తాయి అనేది సో అది నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చెప్తాను ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మన ఛానల్లో ఇప్పుడు $100 అయితే దాటింది సో యూట్యూబ్కి మినిమం $100 ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాతే వాళ్ళు మనకి ఫస్ట్ పేమెంట్ ఇస్తారనమాట అదైతే ఇప్పుడు రీచ్ అయ్యాము సో త్వరలోనే అంటే నెక్స్ట్ మంత్ మేబీ వాళ్ళు పేమెంట్ ఇవ్వచ్చు అప్పుడు డీటెయిల్గా అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు నా లైఫ్లో ఇంకొక కొత్త ఒక విషయం జరగబోతుంది ఒక స్టార్టప్ లాగా అనమాట అది నేను ఇంకెప్పుడైనా అంటే సక్సెస్ అయితే నాకు అది వర్కౌట్ అవుతుందా లేదా ఏం తెలీదు ప్లాన్ మైండ్లో ఇలా ఉంది చెయ్యాలి అనేసి అయితే దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను సో కొంత టైం దానికి వెళ్ళిపోతుంది కాబట్టి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ అయినా కూడా యూట్యూబ్లో ఏంటంటే మనము కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి లేకపోతే మనల్ని మర్చిపోతారనమాట అండ్ యూట్యూబ్ సజెస్ట్ చేయకుండా ఆగిపోతుంది ఎలాగోలా కష్టపడి ఒక 4000 సబ్స్క్రైబర్ని రీచ్ అయ్యాం కాబట్టి నాకు అది అలా స్టాప్ అవ్వాలని అయితే లేదు కొంచెం ఏదో లైట్ అలా ఇలా పడుతుంది అడ్జస్ట్ చేసుకోండి అండ్ సౌండ్ క్లారిటీ కూడా నాకు తెలిసి అంత బాగాలేదేమో ఎక్కడ భయపెడితే బాగుంది ఓకే పర్లేదు తర్వాత అలా ఒకటి ప్లాన్ చేస్తున్నాను సో వర్కౌట్ అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే మీకు పిల్లల కోసం కొన్న స్నాక్స్ బాక్స్ అలాగే టిఫిన్ బాక్స్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ 2 తెప్పించుకున్నాను నేను ఇందులో ఏది బాగుంటే అది పిల్లలకి పెట్టి ఇంకోటి రిటర్న్ చేద్దామని చెప్పేసి కానీ ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది అంటే ఎక్కువ కాంప్లికేటెడ్గా లేకుండా ఈజీగా ఓపెన్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు చూసారంటే ఓపెన్ చేసిన వెంటనే మనకి జస్ట్ 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ లేకపోతే ఏమవుతుందంటే ఇందులో మళ్ళీ ఇంకొక సెపరేట్గా కర్రీ పెట్టడానికి ఒక బాక్స్లా ఇస్తారు కదా సో లాస్ట్ టైం నేను అలాంటిదే కొన్నాను కొన్నప్పుడు ఏమైందంటే అది వాళ్ళు మళ్ళీ కష్టపడి ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పేసి
ఇలాగే ఒకే దానిపైన రెండు వచ్చేలా చూసుకున్నాను. ఒకవేళ మనం చపాతీ కర్రీ ఏమైనా ఇస్తున్నామంటే ఒక దాంట్లో చపాతీ పెట్టి ఇంకో దాంట్లో కర్రీ పెట్టేద్దామని. అంటే చాలా సింపుల్గా ఉందనిపించింది. పిల్లలు కూడా ఓపెన్ చేయడానికైనా క్లోజ్ చేయడానికైనా ఎక్కువ కాంప్లికేటెడ్గా కాకుండా ఉండాలి అనుకున్నా. సో బేసిక్గా నాకు ఈ కలర్ అయితే అసలు అంతగా నచ్చలేదు, కొంచెం మరీ బ్రైట్గా ఉంది కదా అని. కానీ మా చిన్నోడు ఇదే కావాలని చెప్పేసరికి ఇంక కొన్నాను. కానీ సేమ్ అలాంటి టిఫిన్ బాక్సే పెద్దోడికి కూడా తీసుకున్నాను. కానీ ఇది నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిన కలర్ తీసుకున్నా. వాడికి అలా పర్టికులర్గా ఇదే కావాలి అని ఏం వాడికి ఉండదు అనమాట, ఏదైనా చాలు అంటాడు. సో నాకు నచ్చిన కలర్ తీసుకున్నాను. దాంతోపాటు ఊరికే ఇది తెప్పించుకున్నాను, ఇన్ కేస్ బాగుంటే పెడదాం లేకపోతే రిటర్న్ చేద్దామని. యాక్చువల్లీ చాలా బాగుంది, అంటే ఆ రెండింటికంటే కూడా చూడడానికి బాగుంది. బట్ పిల్లలకి కొంచెం కష్టం అవుద్ది, ఎందుకంటే మనం ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది కూడా దాంతోపాటు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇది మంచిదే క్లీన్ చేయడానికి అంతా, కానీ పిల్లలకి ఒక్కోసారి ఇది బయటకు వచ్చేస్తే మళ్ళీ ఫిక్స్ చేయడం కష్టమైపోద్ది కదా. సో ఇది నేను వద్దు అనుకున్నా. అండ్ ఇది కూడా ఏంటంటే సపరేట్గా అంటే తీసి మళ్ళీ పెట్టేటట్లన్నమాట. సో పిల్లలకి అంత కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే ఎందుకులే అని చెప్పేసి ఇది నేను రిటర్న్ చేద్దాం అనుకుంటూ ఉంటే మా వారు సడన్గా రిటర్న్ చేయొద్దు ఉంచని నాకైనా యూజ్ అవుతుంది కదా అన్నారు. సో అందుకని ఇది రిటర్న్ చేయలేదన్నమాట. ప్రోడక్ట్ బాగానే ఉంది కానీ ఇది పడితే ఒకవేళ పగలొచ్చేమో. సో పిల్లలు కేర్ఫుల్గా ఉండరు కదా, అందుకని ఇది ఇంకా వాళ్ళకి పెట్టుకోలేదన్నమాట, వాళ్ళకి ఇవ్వకుండా సో మా వారికి ఇద్దాం అనుకున్నా. అలాగే లాస్ట్ ఇయర్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్లెయిన్ కొనకుండా ఇక్కడ మంచి డిజైన్ వచ్చేది తీసుకున్నాను అనమాట. ఈ టాప్లో చూపిస్తాను ఆ టిఫిన్ బాక్స్ కూడా. ఇది లాస్ట్ ఇయర్ టిఫిన్ బాక్స్, కొన్నప్పుడు చాలా బాగుంది, బెంటెన్ వచ్చి వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను. కానీ కొంచెం కొన్నిసార్లు వాష్ చేస్తూ ఉంటే ఒక 3-4 మంత్స్ అయ్యేసరికి ఇలా మొత్తం ఆ ప్రింట్ అంతా పోతుంది అనమాట. పోయినప్పుడు అంటే అస్సలు బాగోదు, టిఫిన్ బాక్స్ చూడడానికి కొంచెం బాగోదు కదా, అందుకని నేను ఈసారి ఇలా ప్రింట్ ఉన్నది వద్దు అనుకున్నా. అందుకనే ప్లెయిన్గా ఉన్నదే తీసుకున్నాను. బట్ ఇది ఎలా ఉంటుందో చూడాలి. కానీ నాకైతే ఇప్పుడు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే స్నాక్స్ బాక్స్ కొంచెం సింపుల్గా చాలు, ఎందుకంటే పిల్లలకి మనం ఎక్కువ హెవీగా తినడానికి అవ్వదు కదా. జస్ట్ 15-20 మినిట్స్ ఇస్తారంతే బ్రేక్. బట్ ఇది కూడా నాకు 2 కంపార్ట్మెంట్ లాగా కావాలనుకున్నాను, ఎందుకంటే ఇందులో మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా కట్ చేసి మనం ఇస్తే మళ్ళీ దాంతోపాటు ఒకవేళ బిస్కెట్ కానీ చాకోపేర ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే దానికి మళ్ళీ సెపరేట్ బాక్స్ కాకుండా అంటే ఇలా ఏదైనా దాని లోపలే ఇస్తే బాగుంటుందని చాలా సర్చ్ చేస్తే ఫైనల్గా నాకు ఈ ప్రోడక్ట్ దొరికింది. ఇలా చాలా బ్రాండ్స్లో ఉన్నాయి, కానీ ఇక్కడ స్టీల్ది ఇంకొక ఇలాంటిది ఇంకొకటి వస్తుంది పైన. కానీ అదేంటంటే చాలా థిన్గా ఉందన్నమాట, అంటే మనం దాంట్లో ఏమీ పెట్టలేం. ఒక బిస్కెట్ ఒక 1 or 2 బిస్కెట్స్ కూడా పెట్టేలా లేదు, చాలా థిన్గా ఉంది, చాలా చిన్నగా ఉంది. అందుకని కనీసం కొంచెమైనా ఇది డెప్త్ ఉండాలి అని చెప్పేసి కొంచెం వైడ్గా ఉండేది కావాలని చెప్తే ఇది ఫైనల్గా దొరికింది. ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది, ఇంకోటి దొరకలేదు, నాకు తీసుకోవాలి పెద్దవాడికి కూడా. ఇది నేను స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నాను, బట్ ఆన్లైన్లో అయితే ఇది దొరకట్లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు స్టోర్కి వెళ్ళి ఇంకోటి దొరికితే తీసుకొని రావాలి. ఈ వీడియో షూట్ చేస్తున్న గ్యాప్లో ఒకసారి అలా బయటకు వెళ్ళేసి ఇంకొక స్నాక్స్ బాక్స్ కూడా తీసుకొచ్చాను, అండ్ వాటర్ బాటిల్ కూడా. ఇప్పుడు చూపిస్తున్న బాటిల్ వచ్చేసి నేను స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను కదా. సో ఇంటికి వచ్చాక ఆన్లైన్లో చెక్ చేస్తే చాలా తక్కువకి ఉంది. అలాగే టిఫిన్ బాక్స్ అయితే నాకు ఆన్లైన్లో కంటే కూడా స్టోర్లో తీసుకున్నప్పుడు తక్కువ అనిపించింది. సో రెండిటికి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజెస్. కాకపోతే బాటిల్ సేమ్ కలర్ అయితే ఆన్లైన్లో నేను కొన్న ప్రైస్కే దొరుకుతుంది, బట్ సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్ కలర్ ఆన్లైన్లో అయితే తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉంది. అంటే కలర్స్ ఏం అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా, అంటే ప్రోడక్ట్ సేమ్ ఉండి క్వాలిటీ సేమ్ ఉండి కలర్స్ అంతగా డిఫరెంట్గా ఉంటే ఏం పర్లేదని అనిపించింది. సో మీరు ఆన్లైన్లోనే కొనడం బెటర్. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి హాట్ ఆర్ కోల్డ్ వాటర్ ఏదైనా 24 అవర్స్ అలాగే ఉంటుంది అని చెప్పారు. సో మా పిల్లలకి ఎక్కువ కోల్డ్ వస్తూ ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వస్తే ఇంకా చల్లగా ఉంటుంది. సో అప్పుడు నేను హాట్ వాటరే పంపిస్తాను స్కూల్కి. సో నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కొన్న ప్రోడక్ట్స్ కూడా లింక్స్ వెతికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇన్ కేస్ కావాలి కొనుక్కోవాలి అనుకుంటే చెక్ చేయండి. అలాగే పిల్లల కోసం ఈ ఇయర్ అయితే నేను బ్యాగ్స్ కొనలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొన్న బ్యాగ్ క్వాలిటీ అంత బాగాలేక త్వరగానే కొంచెం పాడైపోయింది అనమాట. సో నేను 1 ఇయర్ కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ మంచి బ్రాండ్ చూసి స్టోర్కి వెళ్ళి చూసిన తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ఎందుకంటే స్టోర్కి వెళ్ళినప్పుడు నేను ఆన్లైన్లో కొన్న దానికంటే డబుల్ ప్రైస్ చెప్పారు.
నియర్లీ 1700 రూపీస్ చెప్పారు ఒక్క బ్యాగ్కి. కానీ ఆన్లైన్లో ఎజియోలో ఒక సేల్ ఎప్పుడో ఉనింది, కూపన్ అప్లై చేశాక 2 బ్యాగ్స్ కొంటే ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి నియర్లీ 900 ఏమో పడింది అంతే. సో ఆల్మోస్ట్ సగం ప్రైస్కి దొరికిందనే చెప్పాలి. అలా లాస్ట్ ఇయర్ కొన్న బ్యాగ్ అసలు ఏం పాడవలేదు, క్వాలిటీ అయితే 10 అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు, అంత బాగుంది. సో స్కై బ్యాగ్స్ అందరికీ తెలిసిందే కదా, క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఇదే కలర్ అని కాదు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో బ్యాగ్స్ అయితే స్కై బ్యాగ్స్లో ఏ బ్యాగ్ తీసుకున్నా నాకు తెలిసి క్వాలిటీ ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది. సో చెక్ చేయండి, అజియోలో మంచి సేల్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళకి లాస్ట్ ఇయర్ సడన్గా నేను కొత్త బ్యాగ్స్ ఆర్డర్ చేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి చూపిస్తే ఒక ఎగ్జైట్మెంట్ లేదు, ఏమీ లేదు, ఇదేనా దీనికి ఎందుకు ఇంత సర్ప్రైజ్ అని చెప్తున్నావు, ఇదేం సర్ప్రైజ్ కాదు అనేసి అలా రియాక్ట్ అయ్యారన్నమాట ఇద్దరు. తర్వాత వెంటనే నేను ఒక 10 రూపీస్ లేస్ ప్యాకెట్ కావాలని వెళ్ళి చూపించాను. ఆ లేస్ ప్యాక్ చూసినప్పుడేమో ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే మనం ఎంత ఖర్చు పెట్టినా సరే పిల్లలకి వాళ్ళకి నచ్చింది కొనిస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను డెఫినెట్లీ త్వరలో షేర్ చేస్తాను. కొంచెం టైం దొరికితే మ్యాక్సిమం ఆ టైంలో నేను వీడియో షూట్ చేద్దామని అనుకుంటా. బట్ కొంచెం హెల్త్ గురించి కూడా ఆలోచించడం వల్ల నేను టైం తీసుకుంటున్నాను అనమాట. అంటే చాలామంది క్రియేటర్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, రెగ్యులర్గా డైలీ బ్లాగ్స్ కానీ వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళకి మధ్యలో చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే చాలా హెక్టిక్గా ఉంటుంది అనమాట, స్ట్రెస్ ఎక్కువైపోయి ఒక్కసారిగా హెల్త్ పాడైపోతుంది. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక 3 టైమ్స్ అలా జరిగింది, నా హెల్త్ కంప్లీట్గా పాడైపోయి నేను ఒక 1 వీక్ ఏమి చేయలేకపోయాను. సో అటువంటి స్టేజ్కి రాకుండా జాగ్రత్తగా అన్నీ మేనేజ్ చేద్దామనేసి నేను టైం తీసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఒక మోటివేషన్ అనమాట వీడియోస్ చేయాలని చెప్పేసి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతా టేక్ కేర్, బై బై.